ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలనాని దేవినేని అవినాష్ వల్లభనేని అంశీ ఇదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మీద ఈ ఉల్లిపాయ పకోడీ నా కొడుకులు ఈ పని చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి దగ్గర మొప్పు కోసం కొడాలనాని గారేమో ఆడి తీరుతాడు వీడేమో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తాడు ఈడేమో వంశీయేమో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి ఈ రెండు అంటే ఎంత ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పోటీలు పడి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద బి ఫారం తీసుకున్నటువంటి వ్యక్తులు మరి మా అన్న మాట్లాడ రాలా ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఎన్నో చూసి 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 అస్త్ర సన్యాసం చేసి నీకు హితబోధ పలుకుతున్నారు ఇక హితబోధ పలికే రోజులు పోయినాయి వంశీకి కానీ నానికి కానీ అవినేష్కి కానీ అరే మీకు దమ్ముంటే టైం పెట్టండి మీరు ఎన్టీఆర్ వారసుల్లాగా ఎన్టీఆర్ డిఎన్ఏ మీలో ఉన్నట్టు మీరు మాట మాటికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటారు కదా ఎన్టీఆర్ సర్కిల్ పడమట దగ్గర టైం పెట్టిరండి మీరు మీరో మేమో తేల్చుకుందాం అరే ఒకడేమో ఆఫీస్ పగలు కొడతాడు ఒకడేమో చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకోటేమో భువనేశ్వర్ గారిని తిడతాడు వాళ్ళేమో ఆఖరికి బచ్చుల అర్జునుడు గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆఫీస్ పగలు కొడతారు ఇది మగతనమా ఇది మగతనమా అని అడుగుతున్నా ఎవరు లేని టైంలో ఆఫీసుల మీదకి వచ్చి పగలు కొట్టడాలు ఈ చేయడాలు ఇవన్నీ కూడా మగతనమా టీవీల ముందు మాట్లాడతారు అలా పకోడీ గళ్ళు ఆడి ఏంట పకోడీ గళ్ళు ఎవడు సీన్ ఏంటో ఒకసారి ఎదురు బదురు కూర్చొని మొత్తం డిబేట్ పెట్టుకొని మాట్లాడుకుందాం మా చరిత్ర మీరు చెప్పండి మీ చరిత్ర మేము చెప్తాం మీకు ఈ పర్సాలిటీ ఇచ్చింది ఎవరు ఈ పర్సా మీకు బిఫారాలు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ పర్సనాలిటీలు ఉన్నాయా మీకు ఈ రాష్ట్రంలో మీ పేర్లు ఎవరికైనా తెలుసా ఈ విజయవాడ నగరంలో మీ పేర్లు తెలుసా మీకు పేర్లు ఇచ్చి మీకు బీపారాలు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీకు సీట్లు ఇచ్చి మిమ్మల్ని పోటీ చేసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని వాటేసుకున్నా మీకు సీట్లు ఇచ్చినందుక ఈ బహుమానం మాకు అసలు మీరు పార్టీలు మారాలి ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ పరిస్థితులు కూడా అన్నీ రేపు చెప్తాయి ఎందుకంటే రేపు మాట్లాడతారు వీళ్ళు వంశీ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది దేవినేని అవినాష్ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది కొడాల నాని ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అసలు వీళ్ళు పార్టీలు మారి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా వివరంగా విపులంగా చెప్తా అంటే ఇప్పుడు చెప్పలేక కాదు ఇక ఈ రోజు నుంచి అలా అంతిమ గడియలు మొదలైనవి ఇప్పటి వరకు వేరు ఈ రోజు బట్టి వేరు ఓర్పుకు కూడా హద్దు ఉండాలి ఆ హద్దు నశించింది వీళ్ళ జాతకాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి పక్కన ఉన్నారు ఫస్ట్ తర్వాత ఇంకొకలు పక్కన ఎవరిలా ఉన్నారు ఏ అచ్చుల్లో వీళ్ళ పాత్రలు ఏంటో ఇవన్నీ కూడా విపులంగా వివరంగా చెబుతా మీరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేవాడు ఎవడైనా సరే దమ్ముంటే మీరు టైం పెట్టండి మేము ఎన్టీఆర్ సర్కిల్ కాడికి వస్తాం మీరు రండి మొదలు పెడదాం అక్కడ కురుక్షేత్రం మీరుంటారో మేము ఉంటారో తెలుసుకుందాం ఎవరో లేనప్పుడు వచ్చి పార్టీ ఆఫీసుల మీద ఒక పాలు కొట్టి మీడియా ముందుకు వచ్చి ఆడి పకోడీ గాడి ఈడి పకోడీ గాడి ఆడికి అంత స్టేజీ లేదు ఈడే ఈడి వీళ్ళకు ఉందా స్టేజ్ ఈ నా కొడుకులకు ఉందా స్టేజ్ అరే ఒక పక్క చావు బతుకుల మధ్య అర్జునుడు ఉంటే ఆఫీస్ పగలు కొట్టడం ఏంటండి అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడను గుడివాడ సీట్ ఇస్తే ఆ పార్టీ ఆఫీస్ పగలు కొట్టడం ఏంటండి ఈ కొరాల నానికి రెండుసార్లు సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిపిస్తే ఆ ఇడియో ఎన్టీఆర్ డిఎన్ఏ లాగా నీదేంటి ఏంటి ఎన్ఏ అసలు నీది మాటొత్త లోకేష్ బాబు నీళ్ళు అంటారు అరే మీరు మైకుల ముందు మాట్లాడడం ఇవన్నీ కాదు ప్రెస్ ముందు చెబుతున్నా మీరు రండి టైం పెట్టుకొని రండి మీరు మేము తేల్చుకుంటాం యుద్ధం చేద్దాం యుద్ధానికి భయపడే వాళ్ళు అయితే ఛాలెంజ్ చేయొద్దు మేకుల ముందు మాట్లాడద్దు టైం పెట్టండి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది పోలీస్ వ్యవస్థకి చెప్పండి ఏమండి మీరు రాకండి
మీకేమో నలుగురు నలుగురు గర్మేన్లా? ఎందుకండి వీళ్ళకి నలుగురు గర్మేన్లు? 4+4 గద్దె రామోహన్ గారు ఎమ్మెల్యే, స్టిల్ ఎమ్మెల్యే, 1+1 లేడు. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, 1+1 మేము స్వేచ్ఛగా తిరుగుతాం, మేము ధైర్యంగా తిరుగుతాం. స్వేచ్ఛ కాదు ధైర్యంగా తిరుగుతాం మేము. మీకు ధైర్యం లేదు 4+4 గన్మెన్లు పెట్టుకొని మీరు ఇదా యుద్ధం చేయడం, ఇది యుద్ధం అంటారా? ఇది పిరికి బందలు చేసే పని. మీరు రండి, మీకు ఏదైనా దమ్ముంటే రండి, టైం పెట్టుకొని కొట్టుకుందాం రండి, టైం పెట్టి చూసుకుందాం రండి. అంతేకాని ఇదా పిరికి బందల చర్య ఇది. మీకు ఇంకా సంవత్సర కాలం ఉంది. వీళ్ళకి అలవాటు ఏదన్నా థ్రెట్ ఉంటే దేశాలు విడిచి పారిపోవడం. మేము ఎప్పుడు దేశాలు విడిచి పారిపోం, ఊళ్ళోనే ఉంటాం. వీళ్ళకి ఏంటంటే ఏదన్నా వచ్చిందనుకో, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందనుకో దేశాలు విడిచి పారిపోతారు వీళ్ళు. కాబట్టి చెబుతున్నాం మేము, మీకు లాస్ట్ అండ్ ఫైనల్. మీరు మైకుల ముందు మాట్లాడడం కాదు, మీరు టైం పెట్టండి. మేము ఈ ఛాలెంజ్కి ఇటు పార్లమెంట్ సభ్యుడు, ఇటు ఎమ్మెల్యే ఇద్దరు ఉండగా చెప్తున్నా నేను. మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఇదే పార్టీలైనా మాది. మీకు దమ్ముంటే టైం పెట్టుకొని ఎన్టీఆర్ సర్కిల్కి అడిగి రండి, మేము వస్తాం తేల్చుకుందాం. మీకు ఆ దమ్ముందా? మైకుల ముందు ఉల్లిపాయ పకోడీకాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే డైలాగులు అండి. పకోడీకాళ్ళు ఇవి, మీరు ఉల్లిపాయ పకోడీకాళ్ళు, మీ సంగతి మాకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఈ పర్సనల్ డీల్ ఇచ్చారు మీకు. మీరేదో మాది ఎన్టీఆర్ డిఎన్ ఎన్టీఆర్ డిఎన్ఏ అని ఎన్టీఆర్ డిఎన్ఏ మీది చెప్పండి. చెప్తున్నాం ఇది మా ఛాలెంజ్, ఇది మా సవాలు. మీరు ముంజేతికి మీసం ములిసిన వాళ్ళైతే మీరు నిజంగా రండి. మాట మాటికి ఎవరు లేని టైంలో దాడులు చేపి టైం పెట్టుకోం, టైం పెట్టి కొట్టుకుందాం. గన్మెన్లు పక్కన పెట్టండి, గన్మెన్లు వదిలేయండి. గద్దె రామోహన్ వదిలేసాడు గన్మెన్ని, రాయండి ప్రభుత్వానికి. మాకే గన్మెన్ అక్కర్లేదు, మేము ధైర్యవంతులని రాయండి. ఒకరికేం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఏ పదవి లేకుండా 2+2 గన్మెన్లు. ఒకరికేమో భువనేశ్వర్ గారిని నానా మాటలంటే 4+4 ఒక ఎమ్మెల్యేలకి ఎక్కడన్నా ఏ ప్రభుత్వమే ఇస్తుందా చెప్పండి మీరు? పోనీలకేం థ్రెట్ ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గన్మెన్లు ఇచ్చి అరాచకం ఇలా చేయమని, అరాచకం అంటే ఇది ఆడంగితనం, అరాచకం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ని మంచి కార్యక్రమాలు, వాళ్ళ పునాదులు కదిలిపోయి తెలుగుదేశం పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయే విధంగా ఉంటే ఈరోజు వాళ్ళ అధినాయకుడుగానే ఉండి, వాళ్ళ చిన్న నాయకుడుగానే ఉండి, మిగిలిన తోక నాయకులు బిర్యానీ ప్యాకెట్కి నెలవారీ జీతానికి ఈరోజు దుర్గగుడి దగ్గర కొబ్బరి చెప్పులుగానే ఉండి, సైకిల్ బిల్లు దొంగలించే నాయకులుగానే ఉండి, అదేవిధంగా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఉన్న నాయకులుగానే ఉండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని, మమ్మల్ని సంబంధం లేని విషయం, నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడతాం, లేకపోతే ఛాలెంజ్లు చేస్తాం. అంటే మీరు ఛాలెంజ్ చేస్తే మేమేమన్నా చూస్తూ ఊరుకుంటామా? రండి, మీరు చెప్పిన ప్లేస్కే మేము వస్తాం. టైం దమ్ము ధైర్యం ఉంటే టైం గారు చెప్పండి, మేము గారు అదే ప్లేస్కి అదే టైంకి వస్తాం. ఈరోజు ఈ యొక్క నగరంలో మీరు చరిత్ర దగ్గర తెలుసు, ఈరోజు నెహ్రూ గారు ఏంటో, నెహ్రూ గారి మనుషులు ఏంటో నిజంగా మీరు ఛాలెంజ్ చేస్తే దాని గనక నిజంగా దమ్ము ధైర్యంగా, ఎందుకంటే మైకుల ముందు పులుల్లాగా మాట్లాడి మైకులు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత పిల్లుల్లాగా మారిపోయి ఏదో ఆవేశంలో అన్నామని చెప్పని వ్యక్తిత్వం మాది కాదు. చెప్పిన మాట ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొకసారి చెప్పుతున్నాం.
జగన్ మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల్ని కానివ్వండి, నోరు జారితే మీ నియోజకవర్గం దగ్గర నుంచి ఏ నియోజకవర్గం దాకైనా తన్నుకుంటూ తీసుకెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల్ని గనక విమర్శిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. మీరు ప్రభుత్వం పరంగా లేకపోతే వేరే ఇంకా తప్పులు జరుగుతుంది చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈరోజు అవును మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళారు. ఆ రోజు గత సంవత్సరం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని ఆయన తల్లి గారిని బూత్ మాటలు మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా? మేము చేతులు కట్టుకుని కూర్చున్నామా? ఇంకొకసారి ఆయన కుటుంబాన్ని జోలికి వస్తే మాత్రం జరగబోయే చర్యలు కానివ్వండి, పనులు కానివ్వండి, ఏదో మీలాగా దా చూసుకుందాం, టైం చెప్తాం, ప్లేస్ చెప్తాం అనేది మా దగ్గర ఉండదు. ఆయన కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కనుక విమర్శిస్తే మాత్రం మా నాయకులు ప్రజలే డైరెక్ట్గా మీకు బుద్ధి చెప్తారని చెప్పని వాళ్ళ దృష్టిలో వార్నింగ్లు అంటే ఇంటి బయట చొక్కా చింపుకోటాలు లేకపోతే మైకుల ముందు త్వరగొడతాలు ఇవి అనుకుంటున్నారేమో. ఈ జోకర్ పనులు, ఈ జోకర్ డైలాగులు, సినిమా పనులు, సినిమా డైలాగులు చిన్నప్పటి నుంచి అనేకం చూసాం. కాబట్టి మాటలు జాగ్రత్త, చేతలు జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఆయన కుటుంబాన్ని గనక ఎవ్వరు విమర్శించినా వేలెత్తి చూపినా తప్పకుండా మేము తీసుకునే చర్యలు తీవ్రంగానే ఉంటాయని చెప్పని. ఈరోజు అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మైకులు ఎదురుగా ఉన్నాయని చెప్పని ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో వచ్చి మీరు ఛాలెంజ్లు చేద్దామని చెప్పి చూస్తారా? అంటే తూర్పు నియోజకవర్గం మీరు నీకు కానివ్వండి, నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కావాలని చెప్పని రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో అల్లర్లు చెయ్యాలని చెప్పని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇదందరం రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీ చర్యలు వెళ్తున్నాయి. ఈరోజు మీ చర్యలకి ప్రజానీకమే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. మీరు చేసిన పనులు గత 5 సంవత్సరాలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేయలేదా మీరు? ఆ రోజు మీ అందరి పేరు వస్తే ఎమ్మెల్సీగా నీ పేరు వచ్చింది, ఎమ్మెల్యేగా రామ్మోహన్ పేరు వచ్చింది. వెళ్ళి చంద్రబాబు కాలు పట్టుకోలేదా? పట్టుకుని మమ్మల్ని ఈ యొక్క కేసు నుంచి మమ్మల్ని కాపాడని చెప్పని నువ్వు ఆ రోజు మీరు వెళ్ళి బతిమలాడలేదా? ఇవన్నీ ఎవరికి తెలియదు, నగర ప్రజానీకానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరేదో అరిస్తే చేసినన్ని మర్చిపోతారేమో, ఏదో కుక్కల్లాగా అరిస్తే మేమేదో లేకపోతే జనాలు ఏమన్నా భయపడతారేమో. అరిసే కుక్క కరవదు, అరిసే కుక్క కరవదు. కాబట్టి ఈరోజు మీరేంటో, మీ స్థాయి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మర్చిపోమాకండి. అనవసరంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, నోరు ఉంది కదా అని చెప్పి విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తే నేను సందర్భంగా చెప్తే సెలవు తీసుకుంటున్నాను.